ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అంశం వచ్చేసి గవర్నర్ గారి ప్రసంగం. అధ్యక్ష, రాజ్యాంగబద్ధమైన వ్యక్తి, అదేవిధంగా బడ్జెట్ సెషన్లో నా ప్రభుత్వము అని చెప్పి గవర్నర్ గారు ఉద్దేశిస్తారు. అధ్యక్ష, అంటే ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్, ద విజన్ ఆఫ్ ద గవర్నమెంట్, ఇవన్నీ కూడా గవర్నర్ గారు చదువుతారు. అధ్యక్ష, ఇదంతా మీకు బాగా తెలిసిన విషయం. అయితే ఈ గవర్నర్ గారి ప్రసంగాన్ని ఏదో ఇది మామూలుగా చాలా అంటే ఒక చాలా అలుసుగా హేళనగా మాట్లాడుతూ బయట కొంతమంది బాధ్యత గల గౌరవ సభ్యులు అదేవిధంగా దాన్ని మళ్ళీ ప్రచురించడం కూడా అధ్యక్ష కొన్ని పేపర్లలో. ఇది ఆశ్చర్యం చూడండి అధ్యక్ష. ఇది గవర్నర్ ప్రసంగంలో రాజధానిపై స్పష్ట తేదీ, ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ధ్వజం. ఆ కింద అధ్యక్ష సబ్ హెడ్డింగు సీఎం రాక కోసం గవర్నర్ వేచి ఉండాలా. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, ఎన్నికల కమిషనర్లు, రాష్ట్ర గవర్నర్లతో ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరు రాజ్యాంగాన్ని అపహేళన చేసేలా ఉంది. గవర్నర్ అసెంబ్లీలోకి ప్రవేశించినప్పుడు సభ్యులంతా సమయపాలన పాటించాలి. రాష్ట్రపతిని పార్లమెంట్లోకి ఎలా తీసుకెళ్తారో గవర్నర్ను మండలి చైర్మన్, శాసనసభ స్పీకరు, ముఖ్యమంత్రి స్వాగతం పలకాలి. కానీ ఈ ప్రభుత్వము గవర్నర్ను స్పీకర్ ఛాంబర్లో కూర్చోబెట్టి సీఎం కోసము వేచి ఉండేలా చేసింది. అసలు గవర్నర్ పెద్ద, సీఎం పెద్ద అని నిలదీశారు. నిలదీశారంట అధ్యక్ష. ఇది సభా నిబంధనలకు విరుద్ధం. సుప్రీం న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తితో రాష్ట్రంలో ఎక్కడ అమల్లో లేని చట్టం కాని దిశపై అబద్ధాలు చెప్పించారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం ఏం చేశారో చెప్పలేక తాగునీటి గురించి మాట్లాడించారు. ఈ ప్రభుత్వంలో ప్రోటోకాల్లు, నిబంధనలకు విలువ లేదని కేశవ్ మండిపడ్డారు. ఇది ఎంత అన్యాయం అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష వీటికి మళ్ళీ చూడండి అధ్యక్ష, తప్పేముందో చెప్పండి అంటున్నారు. తప్పేముందో ఇప్పుడు చెప్తాం అధ్యక్ష, చెప్తాము అధ్యక్ష. సాక్షాత్తు మీరు కూడా దీంట్లో ఇంప్లికేట్ అయి ఉన్నారు అధ్యక్ష. మీరు ఉన్నారు అంటే గవర్నర్ గారు వచ్చినప్పుడు మీరు లేరా అధ్యక్ష రిసీవింగ్? ముఖ్యమంత్రి గారు లేరా అధ్యక్ష రిసీవింగ్? మండలి చైర్మన్ గారు లేరా అధ్యక్ష రిసీవింగ్? నేను లేనా అధ్యక్ష రిసీవింగ్? చీఫ్ విప్ గారు లేరా అధ్యక్ష రిసీవింగ్? అందరు లేరా అధ్యక్ష ప్రోటోకాల్ ప్రకారం? ఎంత అన్యాయం అధ్యక్ష, ఎంత అన్యాయము అధ్యక్ష. చెప్తాను, చెప్తాను, వినండి వినండి. ఎందుకంత తొందరపడతారు? చెప్తాను, అన్నీ చెప్తాను. చెప్పాలనే తొందరపడదండి, వినండి అధ్యక్ష. అధ్యక్ష 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 వీటికి యాక్చువల్గా మీరు కూడా ప్రత్యక్ష సాక్షులు అధ్యక్ష. కాకపోతే సభ కోసము, రాష్ట్ర ప్రజల కోసం నేను మరీ ఇది విడమరిచి చెప్తా ఉన్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు 9:45 అసెంబ్లీకి రావడం జరిగింది అధ్యక్ష. మరి గవర్నర్ గారు 9:53 అసెంబ్లీకి రావడం జరిగింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారిని 10:02 అధ్యక్ష అక్కడ ఉండి రిసీవ్ చేసుకొని ఆ తర్వాత అధ్యక్ష మీ ఛాంబర్కు ఆన్ ద వే తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష? గౌరవ గవర్నర్ గారిని ఛాంబర్లో, మీ ఛాంబర్లోనే అధ్యక్ష, మీ సమక్షంలోనే, మండలి చైర్మన్ సమక్షంలోనే నేను ఉన్నాను, మండలి వైస్ చైర్మన్ గారు కూడా ఉన్నారు, కనుమ గారు ఉండి అధ్యక్ష గవర్నర్ గారికి మనం చేయవలసిన మర్యాదలు చేసి గవర్నర్ గారు వాష్రూమ్ వాడిన తర్వాత. ఎంత అన్యాయం చేయండి అధ్యక్ష. అంటే ఒక గంట పైన ప్రసంగం ఉంటుంది కాబట్టి గవర్నర్ గారు వాష్రూమ్ వాడిన తర్వాత, ఆ తర్వాత గవర్నర్ గారు రెడీ అయిన తర్వాత మరి అందరం కలిసి ఇక్కడ పిలుచుకొని వచ్చి గౌరవ సభ జరగడం జరిగింది. ఎంత అన్యాయం అధ్యక్ష. అయితే ఒకటి అధ్యక్ష, ఇది వీళ్ళకి తెలియక కాదు అధ్యక్ష, ఇది వీళ్ళకి తెలియక కాదు అధ్యక్ష. ఇది ఖచ్చితంగా గౌరవ సభ్యులకు, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం లేదు అధ్యక్ష. మీరు అనుమతిస్తే వీడియో క్లిప్ అధ్యక్ష, వాళ్ళ
ఇదే ఏమధ్యక్ష వాళ్ళ ఆరోపణ ఏమధ్యక్ష వాళ్ళ ఆరోపణ ముఖ్యమంత్రి గారు లేరని గవర్నర్ గారిని రిసీవ్ చేసుకోలేదని గవర్నర్ గారు వచ్చి ఇక్కడ వేచి ఉన్నారని ముఖ్యమంత్రి గారి కోసం వేచి ఉన్నారని కాదు అదే వాళ్ళ ఆరోపణ ఈ రోజు వీడియో క్లిప్ చూపిస్తాను అధ్యక్ష మీరు అనుమతిస్తే అధ్యక్ష వీడియో క్లిప్ చూపించి గవర్నర్ గారు వచ్చినప్పటి నుంచి ఏం జరిగింది అనేది రాష్ట్ర ప్రజలకు ఇది ముమ్మాటి తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఫస్ట్ రావడం అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఇక్కడ వేచి ఉన్నారు అధ్యక్ష గవర్నర్ గారి కోసం గవర్నర్ గారు కార్ దిగడం చూడండి అధ్యక్ష ముఖ్యమంత్రి గారే కదా అధ్యక్ష రిసీవ్ చేసుకుంటుండేది అధ్యక్ష గవర్నర్ గారు గార్డ్ ఆఫ్ ఆనర్ తీసుకుంటున్నారు అధ్యక్ష గవర్నర్ గారు గార్డ్ ఆఫ్ ఆనర్ తీసుకుంటున్నారు అధ్యక్ష చూడు అధ్యక్ష గవర్నర్ గారిని ముఖ్యమంత్రి గారు కాదా అధ్యక్ష పిలుచుకొని వస్తున్నది మీ చేంబర్ లో అధ్యక్ష మీ చేంబర్ లో కూర్చున్న క్లిప్ అధ్యక్ష ఇది మీ చేంబర్ లో ఇంక్లూడింగ్ మన కౌన్సిల్ వైస్ చైర్మన్ గారు కూడా ఉన్నారు అధ్యక్ష ఆ తర్వాత మళ్ళీ సభలోకి రావడం అధ్యక్ష ఇది ఎందుకు అధ్యక్ష ఎందుకంటే గవర్నర్ గారికి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండడం వలన కొద్దిగా వామ్ వాటర్ తీసుకొని వామ్ వాటర్ తీసుకున్న తర్వాత వాష్రూమ్ వాడిన తర్వాత సభలోకి తీసుకురావడం జరిగింది ఇది నేషనల్ యాంతమ్ అధ్యక్ష ఎంత అన్యాయం అధ్యక్ష ఆన్ హిస్ రిక్వెస్ట్ అధ్యక్ష ఆన్ హిస్ రిక్వెస్ట్ ఆన్ హిస్ రిక్వెస్ట్ ప్లీజ్ ఆన్ హిస్ రిక్వెస్ట్ ఎంత అన్యాయం చూడండి అధ్యక్ష ఇది ఎవరు అధ్యక్ష గవర్నర్ గారు హెడ్ ఆఫ్ ద స్టేట్ ఆ తర్వాత ఫార్మర్ జస్టిస్ సుప్రీంకోర్టు జస్టిస్ ఎంత అన్యాయంగా చూడండి అధ్యక్ష ఎంత అన్యాయంగా ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా పైగా ఇంకోటి అధ్యక్ష ఏమంటారు అధ్యక్ష దిశపై అబద్ధాలు చెప్పించారు ఏం చెప్పించారు అధ్యక్ష అబద్ధాలు అధ్యక్ష అధ్యక్ష నేను ఐ విల్ రీడ్ ఫ్రమ్ ద గవర్నర్ స్పీచ్ అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రంలో మహిళల భద్రత మరియు రక్షణకు నా ప్రభుత్వం కట్టుబడి ఉంది మహిళల పట్ల నేరాలకు పాల్పడే వారిపై త్వరితగతిన మరియు కఠిన చర్యలు తీసుకోవడానికి మైలురాయిగా పరిగణించదగ్గ దిశా బిల్లును చేపట్టడం అయింది కరెక్ట్ అధ్యక్ష వి హావ్ ఇంట్రడ్యూస్డ్ ఎప్పుడు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ దిశా బిల్ క్రిమినల్ లా ఆంధ్రప్రదేశ్ అమెండ్మెంట్ బిల్ 2019 ఎల్ఏ బిల్ నంబర్ 47 ఎప్పుడు అధ్యక్ష ఇంట్రడ్యూస్ చేసిండేది 13/12/2019 పాస్ అయ్యిండేది ఎప్పుడు అధ్యక్ష ఇక్కడ మన అసెంబ్లీలో 13/12/2019 కౌన్సిల్లో ఎప్పుడు అధ్యక్ష పాస్ అయ్యిండేది 16/12/2019 డేట్ ఆఫ్ రిజర్వ్ బై ఆనరబుల్ గవర్నర్ గవర్నర్ గారు ఎప్పుడు అధ్యక్ష అసెంట్ ఇచ్చినది 2/1/2020 ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించడం జరిగింది అధ్యక్ష ఎప్పుడు అధ్యక్ష మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కు 7/1/2020 ఆ తర్వాత అధ్యక్ష కొన్ని క్లారిఫికేషన్స్ వాళ్ళు అడగడం జరిగింది ఎక్కడ అధ్యక్ష 21/1/2020 ఒక క్లారిఫికేషను అదేవిధంగా అధ్యక్ష 39/2020 ఒక క్లారిఫికేషను అదేవిధంగా అధ్యక్ష 23/2/2021 ఒక క్లారిఫికేషన్ మరి డేట్ ఆఫ్ కమ్యూనికేషన్ బై డిపార్ట్మెంట్ అధ్యక్ష అక్కడి నుంచి అంటే అక్కడి నుంచి క్లారిఫికేషన్స్ అడిగినది 21/1/2020 ఒక క్లారిఫికేషను 39/2020 ఒక క్లారిఫికేషను 23/2/2021 ఒక క్లారిఫికేషన్ ఇక్కడ నుంచి ఆ క్లారిఫికేషన్స్ రిప్లై అధ్యక్ష 21/1/2020 గాను 29/1/2020 రిప్లై ఇవ్వడం జరిగింది అధ్యక్ష 39/2020కు 6/10/2020 మరీ రిప్లై ఇవ్వడం జరిగింది అధ్యక్ష 23/2/2021కి 3/3/2021 మరీ ఇవ్వడం జరిగింది క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష 13/7/2022 అధ్యక్ష రివ్యూ మీటింగ్ జరగడం జరిగింది ప్రస్తుతం ఇట్ ఈస్ పెండింగ్ విత్ ఆనరబుల్ ప్రెసిడెంట్ ఎంత అన్యాయం అధ్యక్ష దిశ చట్టము మహిళల భద్రత కోసము ఒక మంచి చట్టం తీసుకురావాలి కఠిన శిక్ష ఉండాలి కఠిన శిక్ష ద్వారా ఎవరే కానీ ఆడపిల్లలకు కానీ మహిళలకు కానీ ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదని ఒక మంచి అభిప్రాయంతో మన ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకొని చట్టం తీసుకొస్తే ఒక చట్టం వచ్చేదానికి ఇన్ని రకాలుగా కరెస్పాండెన్స్ జరుగుతుంటే అధ్యక్ష తెలుసుకోకుండా మరి తప్పు చెప్పించినారు అని అంటారు ఎంత అన్యాయం అధ్యక్ష అధ్యక్ష ఇది ఇది ఏ విషయాల్లో అధ్యక్ష చేస్తుండేది ఇది ఒకవైపు గవర్నర్ గారిని ఒకవైపు గౌరవ సభను ఒకవైపు మిమ్మల్ని ఒకవైపు కౌన్సిల్ చైర్మన్ను ఒకవైపు ముఖ్యమంత్రి గారిని ఇంతమందిని ఇంప్లికేట్ చేసే అధ్యక్ష అది ఎంత సునాయసంగా అధ్యక్ష సీఎం రాక కోసం గవర్నర్ వేచి ఉండాలా పోనీ వాళ్ళు చెప్తారు అధ్యక్ష వాళ్ళు వాళ్ళు చేసే ఆరోపణలు కనీసము
ఇంత రెస్పాన్సిబిలిటీ ఉంటే మీడియా సంస్థలు వీళ్ళు వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత లేదా అధ్యక్ష? ఇదేమన్నా చిన్నమన్న పని అధ్యక్ష? ఇది ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అధ్యక్ష? దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఉంది అధ్యక్ష. దీంట్లో గవర్నర్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, సభాపతి మీరున్నారు, కౌన్సిల్ చైర్మన్ గారు ఉన్నారు. ఇంత సునాయాసంగా ఇటువంటి అబద్ధాలు అవాస్తవాలు తెలియపరిస్తే దాన్ని మళ్ళీ రాయడం అంటే ఎవరున్నా కానీ చూస్తే ఏమనుకోవాలి అధ్యక్ష? ఎంత అన్యాయం అధ్యక్ష ఇది. ఇంకొకసారి అధ్యక్ష, ఇంకొకసారి కూడా మరి ప్రజల కోసం ఇంకొకసారి మీరు అనుమతిస్తే ప్లే చేద్దాం అధ్యక్ష, ఇంకొకసారి. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి చూడకపోయి ఉండొచ్చు అధ్యక్ష, వాళ్ళే చూడండి, వాళ్ళ కళ్ళతోనే చూడండి అధ్యక్ష, చూడండి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు వెయిట్ చేయడం లేదు అధ్యక్ష. ఏముంది అధ్యక్ష దాంట్లో పాయింట్ ఆఫ్ ఆర్డరు? ఆర్డర్ కరెక్ట్గా ఉండాలంటే వాళ్ళు అసలు వాళ్ళ బుద్ధులు మార్చుకోవాలి అధ్యక్ష, వాళ్ళ బుద్ధులు మార్చుకోవాలి. చూడండి అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు స్వయాన గవర్నర్ గారిని లోపల పిలుచుకొచ్చి గవర్నర్ గారికి వామ్ వాటర్ ఇచ్చి ఎంత అన్యాయం చూడండి అధ్యక్ష. అధ్యక్ష 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 ఇది ఖచ్చితంగా అధ్యక్ష, ఇది ఖచ్చితంగా మీరు అధ్యక్ష, ఇది మీరు పరిగణనలోకి తీసుకొని ఇటువంటి ఇటువంటి విషయాలు మాత్రం మీరు ఖచ్చితంగా కఠినంగా డీల్ చేయాలి అధ్యక్ష. ఈ విధంగా మనము మన రాజ్యాంగ సంస్థలను, మరి కాన్స్టిట్యూషనల్ బాడీస్ను, కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ను, ప్రతి ఒక్కరిని ఈ విధంగా మరి అపహేళన చేసుకుంటూ మాట్లాడుకుంటూ చేస్తే మాత్రం ఇదైతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఖచ్చితంగా అధ్యక్ష. మీరు మాత్రము ఈ విషయం మీద, ఈ విషయం మీద అధ్యక్ష, ఇది ప్రివిలేజ్, దిస్ ఇస్ ద ప్రివిలేజ్ ఆఫ్ ద ఎంటైర్ గవర్నమెంట్ అధ్యక్ష, ప్రివిలేజ్ ఆఫ్ ద గవర్నమెంట్, ప్రివిలేజ్ ఆఫ్ ఎవ్రీబడి అధ్యక్ష. ఇటువంటి ఇటువంటి ఆరోపణలు, ఇటువంటి అవాస్తవ ఆరోపణలు మరొకసారి రాకుండా, ఇటువంటి అవాస్తవమైన ఆరోపణలు మరీ ప్రచురించకుండా, ఈ రెండు అధ్యక్ష ఆరోపణలు రాకూడదు, ఆరోపణలు ప్రచురించకూడదు, రెండు అధ్యక్ష. కాబట్టి దీని మీద మీరు ఖచ్చితమైన ఒక నిర్ణయం తీసుకొని, ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని ఇది ప్రివిలేజెస్కు రిఫర్ చేసి ఇంకొకసారి ఇటువంటి మరీ, ఎందుకంటే సీనియర్ మెంబర్స్ అధ్యక్ష, కనీసం ఫ్రెష్ కూడా కాదు సీనియర్ మెంబర్స్, ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష? అంటే రేపు పొద్దున్న ఎవరన్నా కానీ, ఎవరన్నా కానీ ఒకవేళ చదివితే అధ్యక్ష ఏమనుకోవాలి అధ్యక్ష? దీన్ని చూసి ఎంత అవాస్తవం అంటే ప్రతి ఒక్క విషయం అధ్యక్ష, ప్రతి ఒక్క విషయం ఒక అవాస్తవం మాట్లాడితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ తిరగాలి అధ్యక్ష అందరు కలిసి. దయచేసి అధ్యక్ష మీరు మాత్రం ఖచ్చితంగా దీన్ని ఒక మీ ఖచ్చితమైన ఒక మీరు చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీరు మినిస్టర్ గారు, మీరు ప్రివిలేజ్ నోటీసు మీరు ప్రిపేర్ చేసి పంపించండి, ఐ విల్ రిఫర్ టు ది ప్రివిలేజ్ కమిటీ, దేర్ దే విల్ ఎగ్జామ్. నెక్స్ట్, ఎక్కడ ప్లీజ్ 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 ఇఫ్ యూ వుడ్ లైక్ టు సే ఎనీథింగ్ you go before the privilege committee and tell them. So please go to your seat. Meer vellandi, meer vellandi, don't make it an issue. అధ్యక్ష గౌరవ సభ్యులు, అధ్యక్ష గౌరవ సభ్యులు, ఒకవేళ తనకు ఏదన్నా ఆక్షేపణ ఉంటే, ఇది ప్రచురించిన పేపర్ ఈనాడు పేపరు కాబట్టి ఈనాడు పేపర్కు తను ఆ ప్రశ్న వాళ్ళ మీద వేయచ్చు అధ్యక్ష, వాళ్ళ మీద. ఒకవేళ లేదంటే అధ్యక్ష, లేదంటే లేదంటే అధ్యక్ష, ప్రివిలేజెస్ కమిటీకి వచ్చినప్పుడు అధ్యక్ష, లేదా ప్రివిలేజెస్ కమిటీలో యువర్ వెర్షన్స్ ఇన్ పార్లమెంటరీ లాంగ్వేజ్,
దమ్ముంటే గిమ్ముంటే పోడియం మీరు గో అండ్ సిట్ దేర్ పార్లమెంటరీ సిస్టమ్ పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడండి ప్లీజ్ 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 గో అండ్ సిట్ దేర్ సార్ ప్లీజ్ సీఎం ప్లీజ్ డిప్యూటీ సీఎం గారు ప్లీజ్ 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 అధ్యక్ష కూర్చోండి కూర్చోండి సార్ మీరు కూర్చోండి మీరు కూర్చోండి అధ్యక్ష కూర్చోండి కూర్చోండి అధ్యక్ష కూర్చోండి ప్లీజ్ అధ్యక్ష అధ్యక్ష కూర్చోండి మీరు అధ్యక్ష ఈ దమ్ము ధైర్యము దమ్ము ధైర్యము ఇవన్నీ సభకు కాదు అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పాల్సినది అవన్నీ ఉంటే ఈనాడు పేపరు ఈనాడు పేపరు తప్పు ప్రచారంగా చేస్తారు వాళ్ళ మీద డిఫమేషన్ చేయమండి అధ్యక్ష దమ్ము ధైర్యము సభ మీద కాదు అధ్యక్ష ఇది ఉంటే ఉంటే ఈనాడు పేపర్ మీద డిఫమేషన్ ఫైల్ చేయమండి అధ్యక్ష లేదా లేదా ప్రివిలేజెస్ కమిటీ ముందర వచ్చినప్పుడు ఒకవేళ మీరు రిఫర్ చేస్తే ఆ రోజు అన్ని ప్లే చేసుకోమనండి అధ్యక్ష ఆ రోజు అన్ని ప్లే చేయమనండి ఒకవేళ ఒకవేళ గౌరవ సభ్యులు చెప్పినది కరెక్ట్ అయితే ఈనాడు పేపర్ మీద యాక్షన్ తీసుకోండి అధ్యక్ష మినిస్టర్ గారు మినిస్టర్ గారు అధ్యక్ష నేను కూడా ఐ హావ్ గాన్ త్రూ ది ఎంటైర్ స్టేట్మెంట్ ఇక్కడ మీరు ఒక ప్లీజ్ ఒక ప్లీజ్ ఒక పెర్టైనింగ్ ఇష్యూ మీరు మెన్షన్ చేశారు అధ్యక్ష ఆయన ఇవ్వచ్చు ఇదేం చిన్న విషయం ఏం కాదు ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి గవర్నర్ గారు తప్ప మనం తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి అంత అవలీలగా చెప్పినప్పుడు ఒక గౌరవ సభ్యుడు ఆ పేపర్ కూడా చెక్ పెట్టుకోవాలి పేపర్ చెక్ అక్కర్లేదు మనం మీడియో ప్రజలు మూసేస్తారు ప్రజలు మూసేస్తారు ఇలాంటి రాతలు రాస్తారు మరొక రెండు రాతలు రాస్తే క్లోజ్ చేస్తారు పేపర్ చెక్ చేసుకోవాలి పేపర్ చెక్ మన దగ్గర ప్రజలేం పూసేస్తారు నేను అనేది మీరు దానిపైన ప్రివిలేజ్ నోటీస్లో ఈనాడు దీన్ని కూడా మీరు ఏమిటంటే ఇంక్లూడ్ చేస్తాం సక్సెస్ కదా అది కూడా గౌరవ సభ్యుల అభ్యర్థన మేరకే రాసి రాస్తాం అధ్యక్ష ఎస్ ప్లీజ్